పరమశివుని గురుస్వరూపం శ్రీ దక్షిణామూర్తి. దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఒక కాలు రాక్షసుని తొక్కి పెట్టి ఉంటుంది, మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషులు కూర్చొని ఉంటారు. ఈ భంగిమలోని అంతర్యం ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు మనం. బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్మారులు బ్రహ్మజ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతు పట్టలేదు. వారు చివరికి పరమశివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలని వాటంతటా అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఆ రూపాన్ని దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది. ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే, జ్ఞానం అనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించగలిగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఆయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు. సంప్రదాయాలలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. ఉత్తర భాగాన అనగా ఎడమ భాగాన అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి దక్షిణామూర్తి అని పేరు. మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించ మంత్రాలలో ఒక మంత్రానికి అది దేవతామూర్తి మాత్రమే. అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరే వేరే దేవతామూర్తులు కాదు. ఆ దత్తుడు త్రిమూర్తమార్కుడు, సర్వసాంప్రదాయ సమన్యకర్త. ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరనే అంటే తత్వదృష్టిలో కాయంగా ఒకరే, వ్యవహారిక దృష్టిలో ఉపాసన విధానాలలో మాత్రం భిన్నులు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా వేరా అంటే ఏం చెప్తారు? అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం, మరో దృష్టితో ఏకత్వం. శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సాంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్థం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి. మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తరువాత వశిష్ఠునకు, సనక సనందనాలకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపహరించే వారికి బుద్ధి వికసిస్తుంది. అందుకనే దక్షిణామూర్తిని పూజింపమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందుతారు. మంత్రశాస్త్రం 16 దక్షిణామూర్తులను ప్రస్తావించింది. ఆ రూపాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. శుద్ధ దక్షిణామూర్తి, మేధ దక్షిణామూర్తి, విద్య దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి, హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి, కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి, శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి. ప్రధానమైన ఈ 16 మార్పులలో వటమూల నివాస దక్షిణామూర్తినే వీణ దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలుముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర అక్షమాల వీణ పుస్తకాలను ధరించి యోగముద్రుడై
శిరద్ధుడైన వాడు, సర్పాలను దాల్చిన కృతివాసుడు, పరమేశ్వరుడైన దక్షిణామూర్తి తెలివిని, విద్యను, మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు. ఇక్కడ వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్థులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై జీవితంలో సుఖ సంతోషాలను సొంతం చేసుకుంటారు. చిన్నపిల్లలకు చదువు దగ్గర నుండి, సంపద దగ్గర నుండి పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద విద్య లేదని లేనే లేదు. చదువుకు, సంపాదనకు, మోక్షముకు అధిష్టానం అయి ఉంటాడు ఈ దక్షిణామూర్తి. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. తద్వారా మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.